నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం బాధనకుర్తి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నాయకుల గొడవ సామాన్య ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఒకరిపై ఒకరు దూషణలు చేసుకోవడంతో ప్రజలు రోడ్డుపై బైఠాయించారు. 10 రోజుల నుండి త్రాగడానికి నీళ్లు లేక ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వ కాంగ్రెస్ నాయకులు ఎవ్వరూ నీళ్లు ఇవ్వలేకపోయారు. బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ బాధ చూడలేక స్వంత డబ్బులతో మా బోర్ మోటార్కు తీసుకొచ్చి నీళ్లు ఇస్తే అది కాంగ్రెస్ పార్టీ నాయకులు కళ్ళు మండి మోటార్ ఆఫ్ చేయడం పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు మేము పిడి వేపించుకున్నాం బోరు, మేము పిడి వేసుకున్నాం కష్టపడి, మాకు నీళ్ళు అత్తలేవు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులని సెక్రటరీకి ఫోన్ చేయించి మొత్తానికి బంద్ చేయించారు. ఇలా పోషణ నీళ్ళు బంద్ చేయించారు. వాళ్ళకి ఏ అధికారం ఉంది? వాళ్ళు ప్రజలే, వాళ్ళకి ఏం అధికారం ఉంది? వాళ్ళకు రేపటి ఇలా బంద్ చేయించినట్ట నీళ్లు లేక పనిచేస్తా అవుతుంది అయ్యా, ఎవ్వరు పట్టించుకుంటలేరు వీళ్ళ గురించి. మా సర్పంచ్ మంచోడాయి మోటార్ తెప్పించండు, కొత్త మోటార్ తెప్పిస్తే నడిపించండు. మేమందరం ఫోన్లు చేసి నడిపిస్తే ఎట్లా నడిపించండు అని కట్ చేపించండు. సెక్రటరీ పెద్ద లీడర్లు, మాకు నీళ్లు లేక పనిచేస్తానా? ఇప్పుడు కుక్క కోస అవుతుంది, ఎట్లా నడిపించండు మమ్మల్ని కాదా?